మిత్రులారా చాలా విషయాలు పెద్దలు చెప్పారు మీరందరూ కూడా అవగాహన ఉన్న రాజకీయ పరిపక్వత కలిగిన నాయకులు ఈ ఎన్నికలు చిన్నన కొత్త కాదు చిన్నన 6 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచారు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఏ ఒక్కొక్కరు కూడా ఏలేతి చూపకుంటా ప్రజాకిన తెలంగాణ సమాజం ఈ ఎన్నికల బరిలో దిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇవాల బీజేపీ అవకాశం ఇచ్చిన 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈ అమరవీర కుటుంబాల సమస్యలో ఉద్యమకారుల సమస్యలో మైనారిటీల సమస్యలో మహిళల సమస్యలో ఏవి కూడా ప్రస్తావించలే పోని రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కూడా ప్రస్తావించలే ఇక రెండోవరు వాణిదేవి గారు ఆమెకున్న పేరు పివి నరసింహారావు గారి కూతురు పివి నరసింహారావు గారిని వంగర సర్పంచ్ నుంచి దేశానికి ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ వారు ఎమ్మెల్యే అయినా రాష్ట్ర మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏఐసీసీ అధ్యక్షుడైనా కాంగ్రెస్ పార్టీ ఆదరించడం వల్ల అవకాశం ఇవ్వడం వల్ల పివి నరసింహారావు గారు వంగర నుంచి ఢిల్లీ వరకు ప్రధానమంత్రి అయ్యారు మరి ఆ కుటుంబానికి అంత గౌరవం ఇచ్చి పివి నరసింహారావు గారి యొక్క కీర్తి ప్రతిష్టలను ఎవరెస్ట్ శిఖరం మీద కాంగ్రెస్ పార్టీ పెడితే వారి కుటుంబం జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి పని చేయాల్సింది ఇసపెట్టి శత్రుపక్షంలో చేరి శత్రు వర్గం నుంచి మన మీద పోటీకి వస్తున్నారంటే వీళ్ళ నీతి నిజాయితీ ఎలాంటిదో ఇవాళ అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో కేటీఆర్ గారు నిన్నమనే చెప్తున్నాడు నేను చాలా పత్రికలలో చూసిన 126,000 ఉద్యోగాలు ఇచ్చినామని నేను వారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా 2014 లో కేసీఆర్ గారి స్వయంగా సమాధానం ఇచ్చారు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి దాదాపుగా 150,000 ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామని ఒకవేళ నిజంగానే 6 సంవత్సరాలలో 126,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే ఇప్పుడు ఖాళీలు 20-30,000 కంటే ఎక్కువ ఉండి ఉండకూడదు 2018 లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశ్వాల్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఏందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇందులో ఉన్న శాఖలన్నీ ఆ శాఖలకు మంజూరైన ఉద్యోగాలన్నీ అందులో భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నయన్నీ వీన్ని ఏ విధంగా భర్తీ చేయాలని ఒక రిపోర్ట్ ఇవ్వమని ఆ కమిషన్ ని అపాయింట్ చేశారు విశ్వాల్ కమిటీ పోయిన నెల బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది 491,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన అధికారిక పోస్టులు 39 శాఖలు ఉన్నాయి 39 శాఖలల్లో 491,000 ఉద్యోగాలు మంజూరు కాబడి ఉన్నాయి ఇందులో 300,000 చిల్లర మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు 191,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పి చంద్రశేఖర్ రావు గారు 2018 లో నియమించిన కమిటీ విశ్వాల్ కమిటీ పోయిన నెల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా కేటీఆర్ ని అడుగుతున్నా 126,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేసిన మాట నిజమైతే ఇవాళ 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు నియమించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన నివేదికలో పొందుపరిచిండ్రు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా కేటీఆర్ ని నేను డిమాండ్ చేస్తున్నా మీరు నియమించిన బిస్వాల్ కమిటీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండ్రో తక్షణం ఆ నివేదికను బయట పెట్టండి ఆ నివేదికలో చూపించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో 191,000 ఎందుకు మీరు భర్తీ చేయలేదు దీనికి కారణం ఏంది తెలంగాణ సమాజానికి వివరించండి రెండోది టిఐ పాస్ ద్వారా మేము ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినాం 14,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి ఇంకొక మాట చెప్పిండు రెండోది మేము అమెజాన్ లాంటి కంపెనీలను తీసుకొచ్చినాం తెలంగాణకని నేను అడుగుతున్న అమెజాన్ లాంటి కంపెనీల తెలంగాణ వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు ఏంటని నేను అడుగుతున్నా ప్రైవేట్ పరిశ్రమలలో 14,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నావు కదా
నువ్వు 14 లక్షల మంది వివరాలు ఇవ్వకపోయినా 14 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సంస్థల పేర్లు ప్రభుత్వాన్ని బయటపెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసి గంటా చక్రపాణి గారిని మీరు చైర్మన్ గా పెడితే నిరుద్యోగుల వివరాలు నమోదు చేయమంటే పట్టపత్రంలో పైన చదువుకున్న వాళ్ళు 20 లక్షలు టీఎస్పీఎస్సీ లో నమోదు చేసుకున్నారు. ఈ 20 లక్షలలో ఎంత మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిందో ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఇవాల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇయాల తండ్రి కొడుకులు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి రెండు సార్లు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అబి బాయ్ ఢిల్లీ వా ఢిల్లీ మే చాయ్ వాలా गली में दार वाला चाय वाला दार वाला दोनों मिलकर ये पूरा हिंदुस्तान को लूटने के काम पे लग गए. प्रधानमंत्री बनाए तो हर साल 2 करोड़ नौकरी नौजवानों को देने के लिए वायदा किया था. मैं आज के तारीख में ये सवाल करना चाह रहा हूँ नरेंद्र मोदी जी से. 7 साल हो गया प्रधानमंत्री बनकर, 14 करोड़ नौकरी देना, उसके हिसाब से तेलंगाना को कम से कम 40 लाख नौकरी मिलना. किसको नौकरी दिए मोदी साहब तेलंगाना में? किसाब किताब रामचंद्र राव या नहीं है तो बंडी संजय या नहीं है तो किशन रेड्डी? तेलंगाना आवाम को बोलना है उनका पूरा किसको किसको नौकरी दिए आप पूरा सबको बोलो. हाँ ये काम किए, एक को नौकरी दिए. मोदी प्राइम मिनिस्टर बनने के बाद तेलंगाना में हैदराबाद से जो लोग यही बात कहना चाहता हूं एससी एसटी लोगों के लिए, जो सरकार नौकरी में नहीं मिलेगा, जो केंद्र सरकार पीएस पब्लिक सेक्टर यूनिट्स लाइक रेलवे टेलीकॉम एलआईसी ऐसे सेंट्रल गवर्नमेंट के बहुत कुछ कॉर्पोरेशंस, बहुत कुछ फैक्ट्रिया बीडीएल आईडीपीएल बीएचईएल ऐसे बहुत कुछ केंद्र सरकार ने कांग्रेस पार्टी ने ये पूरा ले आकर एससी एसटीओं को रिजर्वेशन में नौकरी दिलाया कांग्रेस पार्टी ने. या जितने भी जो प्रॉफिट में चल रहा पब्लिक सेक्टर यूनिट नवरत्न ये सब प्राइवेट वाले को बेचने में लग गए. हम दो हमारे दो बोलते नरेंद्र मोदी जी हिंदुस्तान को चलाने के लिए कोशिश कर रहा है. हम दो का मतलब मोदी और अमित शाह, उन लोगों का दोनों अदानी अंबानी. गुजरात से दो 4 लोग निकले, 2 व्यापारी 2 दलारी. जो मोदी और अमित शाह व्यापारी गुजरात से निकलकर 2 दलारियों को साथ में ले आकर पूरा हिंदुस्तान को बेचने में लग गए. आज अदानी अंबानी दोनों दलारी मिलकर ये हिंदुस्तान को लूटने में लग गए. में पछापरे गुजरात में 8 म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शन हुआ तो भारतीय जनता पार्टी बहुत कुछ जीत ले बोलते. मैं ये सवाल पत्रकारों से ये पूछना चाह रहा हूं, 8 म्युनिसिपल कॉर्पोरेशन गुजरात में चुनाव हुए तो भारतीय जनता पार्टी जीता आपको पता लग गए, आपको मालूम हो गए, आप बड़े बड़े यहाँ पत्रकार लिखे. मगर उससे 4 दिन पहले पंजाब में भी हुआ, 109 म्युनिसिपालिटीज में 8 कॉर्पोरेशन में, 117 म्युनिसिपालिटीज में इलेक्शन हुए तो 117 पूरे को पूरा कांग्रेस पार्टी जीत लिए. वहां पर भारतीय जनता पार्टी को 4th प्लेस आया. जो पंजाब में दिल्ली से एक आवाज दिए तो सुने आता है वो पंजाब में कांग्रेस पार्टी 109 म्युनिसिपालिटीज 8 कॉर्पोरेशन में चुनाव हुए तो 10 दिन पहले हर जगह में कांग्रेस पार्टी जीत लिए, कांग्रेस पार्टी हासिल कर लिए. 100% कांग्रेस पार्टी जीत लिए. मगर पत्रकारों एक लफ्ज भी नहीं लिख रहा है. ये गोदी मीडिया क्या कर रहा है मुझे तो समझ में नहीं आ रहा है.